గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్వాధీనం కేసులు ఆసక్తికర కోణం వెలుగుచూసింది. దుబాయ్ నుంచి బంగారం తీసుకొచ్చిన నీరజారాని ఓ మాజీ అధికారి భార్యగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే 3 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఆమెను విడిపించేందుకు ఇద్దరు అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం 970 గ్రాములు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సహకరించిన ఎయిర్పోర్ట్ ఎయిర్ ఇండియా సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. ఇక దుబాయ్ నుంచి నీరజారాణి అనే మహిళ భారీగా బంగారం తీసుకొస్తున్నట్లు డిఆర్ఐ అధికారులకు ముందే సమాచారం అందింది. దీంతో డిఆర్ఐ అధికారులు దుబాయ్ విమానం గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే నీరజారాణిపై నిఘా పెట్టారు. ఎయిర్పోర్ట్ అరైవల్ బ్లాక్లోకి రాగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లగేజ్ని తనిఖీ చేసి 970 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నీరజారాణిని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ ఆటో నగర్లోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించి విచారణ జరిపారు. ఆమె సీఎంఓలో పనిచేస్తుందని అందువల్లే ఓ ఐఏఎస్ అధికారి పేరు చెప్పిందని ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య ఫోన్ లైన్ లో అందిస్తారు. సత్య, విజయవాడలో దుబాయ్ విదేశాల నుంచి వస్తున్నటువంటి ఒక మహిళ వద్ద భారీ ఎత్తున బంగారం దొరకడం కలకలం రేపుతుంది. ఇప్పటికే ఆమె 3 సార్లు దుబాయ్ వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తోంది. అటు ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు, ఇటు ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నటువంటి సిబ్బంది కూడా సహకరించారని డిఆర్ఐ అధికారుల బృందం భావిస్తోంది. దీనిలో భాగంగానే హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం గన్నవరం విమానాశ్రయానికి వచ్చి మరి ఆమెని అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో నీరజారాణి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి నిన్న కస్టమ్స్ ఆఫీస్ లో కూడా ఆమెను విచారించినట్టుగా తెలుస్తోంది. ఆమె ఒక సీఎంఓ లో పనిచేసే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పేరు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆమె గతంలో మా ఒక అధికారి భార్య, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారి భార్యగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తీసుకొచ్చినటువంటి మాజీ అధికారి భార్య నీరజారాణి తీసుకొచ్చినటువంటి బంగారం మీద విచారణ కొనసాగుతోంది. అయితే 970 గ్రాముల బంగారం దొరికినట్లుగా సూచించడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్యూని కొంచెం లైటర్ వేల్ లో చూసేందుకు ఈ విధమైన ప్రయత్నాలు ఏమైనా వెనుక నుండి జరుగుతున్నాయా అనే అనుమానాలు కూడా అందులో ఉన్న పరిస్థితి. అయితే అధికారులు మాత్రం ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు, ఇప్పటి వరకు ఆమె ఆమె వద్ద నుంచి బంగారం తీసుకున్న తర్వాత, అంటే కస్టమ్స్ అధికారులు తీసుకున్న తర్వాత ఆమెను విచారిస్తూ ఉన్నారు నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అని చెప్తున్నారు. సేఫ్ ప్యాసేజ్ కోసమే, అంటే సాధారణంగా ఈ బంగారం ఎక్కువగా హైదరాబాద్ బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో దొరుకుతూ ఉండడం సాధారణంగా ఉంటుంది. అయితే ఈ భారీ ఎత్తున బంగారం విజయవాడ ఎయిర్పోర్ట్ కు వస్తుందని ముందస్తుగా డిఆర్ఐ అధికారులకు సమాచారం ఉండడంతో వారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి చేరుకుని ఆమెను అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కూడా తీసుకుంటే కనుక 2 సార్లు ఆమె దుబాయ్కి వెళ్ళి వచ్చారని చెప్తున్నారు. కాబట్టి అప్పుడు సేఫ్ ప్యాసేజ్ ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ ఎయిర్పోర్ట్ అయితే సురక్షితం అని భావించిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చినట్టుగా కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన డిఆర్ఐ అధికారుల బృందం దాడులు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ ఆఫీస్ లో కూడా కాసేపు విచారించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని వెనక ఎవరున్నారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ సత్య.